నేను మీ ప్రవలికా వెల్కమ్ టు పీకేస్ ఫ్యామిలీ చూసారు కదా నేను ఈరోజు క్యాబేజీతో చిన్న స్నాక్ అండ్ సైడ్ డిష్ చేశాను అనమాట స్నాక్ లాగా తినొచ్చు సైడ్ డిష్ లాగా తినచ్చు అనమాట సో ఈరోజు ఫస్ట్ ఒక క్యాబేజీ తీసుకున్నాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను అనమాట నేను క్యాబేజీ చాలా చిన్నది ఇది అండ్ పైన లేయర్ గ్రీన్ లేయర్ ఉంది కదా అది తీసేస్తున్నాను అనమాట అది తీసేసిన తర్వాత సన్నగా స్ట్రిప్స్ లాగా కట్ చేయాలండి మరీ లావు ఉండకూడదు లావు ఉంటే మాత్రం మనము ఇవన్నీ పట్టించి వేగించినప్పుడు మెత్తగా ఉంటుంది అనమాట సో సన్నగా కట్ చేస్తే మనకి క్రిస్పీగా వస్తాయి అనమాట ఇది రసంలోకి సాంబార్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది ఒత్తిగా సాయంత్రం పూట పకోడీ లాగా చేసుకొని తినచ్చు అది అయితే సూపర్ ఉంటుంది చేసిన అయితే నేను ఇది కంప్లీట్ అయ్యేసరికి నాకు సగం అయిపోతుంది అనమాట సో అందుకని ఇది స్నాక్గా కూడా తీసుకోవచ్చు అనమాట చూసారు కదా ఇలా సన్నగా కట్ చేయండి కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి నేను శనగపిండి తీసుకుంటున్నాను నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను కాబట్టి ఫోర్ స్పూన్స్ తీసుకుంటున్నాను అలా ఏం మెజర్మెంట్ లేదు కాబట్టి ఒక హాఫ్ కప్పు శనగపిండి తీసుకోండి సరిపోతుంది అండ్ రెండు స్పూన్లు మైదా తీసుకుంటున్నాను మీకు మైదా ఇష్టం లేకపోతే హ్యాపీగా స్కిప్ చేయండి అండ్ ఒక స్పూన్ కాన్ఫ్లవర్ తీసుకుంటున్నాను కాన్ఫ్లవర్ తీసుకున్నాక రెండు స్పూన్లు బియ్య పిండి తీసుకుంటున్నాను అనమాట కాన్ఫ్లవర్ బియ్య పిండి కంపల్సరీ వేయండి అప్పుడే క్రిస్పీగా వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి వచ్చేసి ధనియాల పొడి వేసాను ఒక స్పూను అండ్ కొంచెం జీలకర్ర పొడి వేసాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి కొంచెం గరం మసాలా వేసాను ఇంకా తర్వాత కారము కారం తగినంత వేసుకోండి ఇప్పుడే అండ్ నెక్స్ట్ వచ్చేసి సాల్ట్ వేసుకోండి సాల్ట్ కారం అనేది మళ్ళీ చెక్ చేసుకోవచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను ఒక స్పూన్ వేస్తున్నాను నేను మీకు కావాలంటే ఇది కూడా స్కిప్ చేసుకోవచ్చు కానీ వేస్తే చాలా బాగుంటుందన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఇప్పుడు అవన్నీ మిక్స్ చేశాను మిక్స్ చేసిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి కారము ఉప్పు సరిపోయిందా లేదా అనేది అండ్ తర్వాత అడ్జస్ట్ చేయలేము అందుకనమాట అండ్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ వాటిలో వేసి కలిపేస్తామన్నమాట డైరెక్ట్గా దాంట్లో వేసి కలిపితే కలవదు అందుకని ఫస్ట్ వాటి పైన వేస్తే అట్లా కలుస్తుంది అనమాట నాకు ఇది అంత కంఫర్ట్గా లేదనమాట ఇది కలపడానికి సో అందుకని నేను ఇంకో గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను కదా ఇది వెడల్పుగా ఉండేసరికి నాకు కలపడానికి వీలుగా ఉందనమాట సో అంతా కలిపిన తర్వాత గట్టిగా పిసుగుతూ కలపండి సరిపోతుంది తేమ సరిపోకపోతే ఇట్లా నేను చూపించాను కదా వీడియోలో అలా నీళ్ళు చిలకరిస్తూ కలుపుకోండి లేదంటే ఒకేసారి నీళ్ళు పోసేసారంటే అది ముద్ద అవుతుంది ముద్దయిన తర్వాత పకో అదే లాగా మనం వేసేటప్పుడు ఉండలు ఉండలుగా ఉంటుంది సో చూసారు కదా అట్లా చిలక కరించుకుంటూ వేస్తే గట్టిగా పిసుగుతూ ఉంటే మనకి ఆ తేమ అనేది వదులుతుంది క్యాబేజ్ అనేది చూసారు కదా అలా స్ట్రిప్స్ లాగే ఉండాలి మనం కట్ చేసినప్పుడు ఎలా అయితే ఉన్నాయో పట్టించిన తర్వాత కూడా అలానే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ ఇప్పుడు బాండీకి నూనె పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడాంత నూనె పెట్టేసుకొని ఫస్ట్ అది కాగిన తర్వాత ఒకటి వేసి చూడండి అలా కానీ పొంగిందంటే ఓకే మనకి రెడీ అయినట్టే మరీ ఎక్కువ హీట్ అయ్యిందంటే వేయంగానే మాడిపోతాయి అనమాట సో అందుకని జస్ట్ అలా హీట్ అయితే చాలు బబుల్స్ వస్తున్నాయి కదా అలా వస్తే చాలు అనమాట అండ్ దాన్ని కదిలిస్తూ ఉండండి లేదంటే అంటుకోబోతుంది అనమాట ఒకదానికి ఒకదాని అంటుకోపోతాయి సో చూసేసారు కదా మనం ఇది అయిపోయిందా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే ఆ బబుల్స్ అన్నీ ఆరిపోతాయి అనమాట చూసారు కదా లైట్ కలర్ కూడా వచ్చింది మీకు కావాలంటే ఇందాక ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదు మీకు కావాలంటే వేసుకోవచ్చు అండ్ చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో సో తప్పకుండా ట్రై చేయండి రసంలోకి సాంబార్లోకి చాలా బాగుంటుంది ఈవినింగ్ స్నాక్గా కూడా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు పీ ఫ్యామిలీ నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని కలిస్తాం